హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడే నెయ్యి ఎలా చేయాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను ఇది నేను పాలం మీగడ అండి ఇదంతా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ట్వంటీ డేస్ది పాలం మీగడతో వెరీ సింపుల్ మెథడ్లో నెయ్యి ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను పాల మీగడను డైరెక్ట్ నేను ఫ్రిడ్జ్లో తీసానండి చిల్డ్ పాల మీగడ ఇది మిక్సీలో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాము బాగా కూల్గా ఉండాలండి పాలమేగడ ఇదొకటి గమనించండి పెట్టిన పాల మేగడతో మిక్సీలో రాదు వెన్న అనేది కొంచెమే నేను వాటర్ పోసాను ఒకసారి మిక్సీ వేస్తాను మిక్సీ తిప్పుకున్న తర్వాత ఒకసారి చూస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి తిప్పుకుందాము పాల మేగడతో చేశాను కాబట్టి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది మీగడ అనేది ఒకసారి తిప్పుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సరిపోతే అవసరం లేదు చూడండి వెన్న కనిపిస్తుంది ఈజీగా పైకి పైకి అనమాట మిక్సీ తిరిగే సౌండ్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట వెన్న పైకి వచ్చేసిందని ఇంకప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే అలానే చేస్తాను చూడండి అమ్మటి అసలు ఎంత మనకి ఏ శ్రమ పడకుండా ఎంత ఈజీగా వచ్చిందో ఇది సెకండ్ టైం నేను తీసానండి స్పూన్తో తిప్పేది సెకండ్ టైమ్ ఒకవేళ లూజ్గా ఉంటే స్పూన్తో తిప్పేసామనుకోండి ఇలా తిప్పుతూ ఉంటే పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వెన్న అనేది ఈజీగా మనం ఇంకా చేత్తో తీసేయచ్చు మీరు ఇలా చేయండి చాలా ఈజీ సింపుల్ మెథడ్ అండి ఇలా కనుక మీరు ఒకసారి చేస్తే మీకు వెన్న తీసేది చాలా ఈజీగా అనిపిస్తుంది నెయ్యి కూడా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా ఒకవేళ మీకు మీ కూడా ఎలా తీయాలో తెలియకపోతే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి అందులో మీ కూడా సింపుల్గా ఎలా తీయాలో చూపిస్తాను అలానే నేను స్టోర్ చేసి ఇలా చేస్తున్నానండి నేను నెయ్యి అనేది ఇప్పుడు ఈ వెన్నని కరగబెట్టుకుందాము లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే మనం కరగబెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కరగబెట్టుకుంటే నెయ్యి మాడిపోతుంది అందుకనే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది ఈ కలర్లో చేంజ్ అయిపోతే నెయ్యి ఓకే అయినట్టే మంచిగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కట్టేసాను ఇప్పుడు మనం వడపోసుకుందాము కొంచెం చల్లాడిన తర్వాత మినిమం ట్వంటీ డేస్ అండి నేను మేగడ స్టోర్ చేసింది నెయ్యి తెలుసా ఎంత వచ్చిందో వన్ పాయింట్ టూ కేజెస్ అంటే ఒక కిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రానండి అంటే థౌజండ్ రూపీస్ కన్నా చాలా ఎక్కువ అండ్ హోమ్మేడ్ నెయ్యి ఎక్కడ దొరకదండి మనం చేసుకోవడం మంచిది ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో అండి మీకు చూపిద్దామని ఎలా ఉందో అని బాగా పూస పూసగా వచ్చిందండి బ్యూటిఫుల్ స్మెల్ అండి హోమ్ మేడ్ బయట ఎలా చేస్తారో మనకు తెలియదు ఏం కలుపుతారో మనకు తెలియదు అందుకని తప్పకుండా అందరూ ఇంట్లోనే చేసుకోండి థ్యాంక్ యూ